Hi friends, andar ke namaste. ఫ్రెండ్స్ మనము సరైన పని చేయటానికి సమయం దొరకదు అనుకుంటుంటాం జీవితంలో ఎన్నెన్నో అద్భుతమైన పనులు చేయాలని మరెన్నో గొప్ప గొప్ప పనులు చేయాలని మనం అనుకుంటుంటాం కదా కానీ ఎన్ని ఎంతకాలం గడిచినా కూడా ఏదో ఒక కారణంతో అనుకున్నవి చేయలేకపోవడము అయ్యో నేను చేయలేకపోతున్నానే అని బాధపడిపోతుంటాం కదా అలా చేయాలనుకున్నా కూడా చేయకుండానే జీవితం మొత్తం అర్థం కూడా గడిచిపోయే ఆస్ గడిచిపోయిన ఆశ్చర్యం లేదు మన సమయం అంతా మన మన ఏజ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అయినా కూడా మనం దాని గురించి ఆలోచించకుండా ఉన్నంతగా ఉండిపోతాం దీనికి ఒకనొక మూల కారణం ఏంటో తెలుసా మనకు లేనంత పనులు పనులుంది అని మనం అనుకుంటాం కాదు ఫ్రెండ్స్ తీరిక లేనంత పనులు కాదు మనకు తెలియకుండానే మనము చే మనము చేయాలనుకున్న పని పైన మనకు ఎక్కువ ఆసక్తిగా లేకపోవడం ఎక్కువ ఇష్టం లేకపోవటం ఈ రెండే ఇంపార్టెంట్ కాబట్టి టైం లేదనద్దండి మనకు ఆసక్తి లేకపోవటము లేకపోతే దానిపైన ఎక్కువ ఇష్టం లేకపోవడం వల్లనే మనం ఆ పనుల పైన శ్రద్ధ వహించటం లేదు ఎప్పుడైతే ఆసక్తి ఇష్టం అంతగా ఉండవో అప్పుడు మనము అనుకున్న ఎంత ముఖ్యమైన పనైనా సరే అది మనం దానిపైన ఎక్కువ ధ్యాస పెట్టం కాదంటారా ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానమే చూడండి ధ్యానం గురించి ఎంతో మందికి అవగాహన అయితే ఉంది కానీ అడిగినప్పుడు ధ్యానం చేయండి మేడం చేయండి సార్ ఆరోగ్యం బాగుంటుంది ఎన్నో సమస్యల నుంచి పరిష్కారం ఉంటుంది నో డాక్టర్ నో మెడిసిన్ హాస్పిటల్ చుట్టూ అంత తిరగాల్సిన పనే ఉండదు ప్రతిదానికి ట్యాబ్లెట్స్ పని డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు అని చెప్తే చేయాలని ఉంది కానీ మేము టైం లేదు మేడం చేయలేకపోతున్నాము తీరిక లేదు మేడం చేయలేకపోతున్నాము అంటారు తీరిక లేక కాదు టైం లేక కాదు ఆసక్తి లేకపోవటం వల్ల ఆ దానిపైన ఒక నమ్మకము ఆసక్తి ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా మనం సమయాన్ని సరిగ్గా వినియోగించుకొని ఆ చేసి ఏ పని అయితే చేయాలనుకున్నామో ఆ పనికి మనం సమయాన్ని కేటాయించిన వాళ్ళం అవుతాం తప్పకుండా కేటాయించే తీర్థం ఎప్పుడు మనకు ఆ పనిపైన స ఆసక్తి ఉండాలి ఆ పనిపైన శ్రద్ధ ఉండాలి ఆ పనిపైన ఇష్టం ఉండాలి ఆ పనిని గురించి అవగాహన బాగా ఉంది అంటే తప్పకుండా మన సమయాన్ని కేటాయించి తీర్తాం టైం లేదని చెప్పి మనం ఊరికే కంటున్నామే కానీ టైం లేక కాదు ఇరవై నాలుగు గంటల్లో మనకు అనుకున్న పని చేయటానికి మన కొంత సమయాన్ని కేటాయించలేకపోతామా మనదే కదా టైం అంతా ఇరవై నాలుగు గంటలు మనదే కదా కానీ అరవై నాలుగు గంటల్లో కూడా మనం కేటాయించలేకపోతున్నామంటే ఆ పని పైన మనకు శ్రద్ధ లేదనే అర్థం ఆ పైన ఆసక్తి లేదనే అర్థం ఆ పని పైన ఇష్టం లేదనే అర్థం కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా టైం లేదు అన్న మాటని పక్కకు పెట్టేసి ఆసక్తిని లేదు ఆసక్తిని పెంచుకోవాలి ఏ పనైనా చేయాలంటే ఇష్టం ఉండాలి ఆసక్తి ఉండాలి ఆ సబ్జెక్ట్ పైన మనకి ఒక అవగాహన ఉంటే ఓ ఈ పని ఈజీగా చేయొచ్చు కదా దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి కదా అని ఎప్పుడైతే మనకు ఒక అవగాహన కలిగిందో టైం లేకపోయినా చేస్తాం కాదంటారా కదా కాబట్టి ధ్యానం కూడా అంతే ఫ్రెండ్స్ టైం ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరు చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ ధ్యానం చేయండి అంటే ఫస్ట్ చెప్పేది అంటే టైం లేదండి అంటారు టైం లేదు కాదు ఆసక్తి లేదు ఇష్టం లేదు ఆ తర్వాత అవగాహన లేదు ఈ మూడిటిపైన మనం ఎప్పుడైతే మన మన ఆలోచన తీరు మార్చుకుంటామో ఆసక్తి పెంచుకుంటాము ఇష్టం పెంచుకుంటాము అవగాహన పెంచుకుంటాము ఎటువంటి పనైనా చేయడానికి మనకు టైం ఉంటుంది కాబట్టి టైం లేదు అన్నదండి టైం ఉంది అందరికీ కూడా అని ఖచ్చితంగా చెప్పగలం థ్యాంక్ యూ ఫ్రెండ్స్